ఏ వస్తువైనా వాడకుండా ఓ నాలుగు రోజులు అట్లనే పెడితే ఖరాబ్ అవుతుంది. ఓ నెల రోజులు ఫ్యాన్ కట్ కేయకుంటే బేరింగ్లు పట్టేస్తాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఇట్లా ఏది వాడకున్నా మళ్ళా కట్ కేసేటప్పుడు సతాయిస్తుంటాయి. ఇంట్లో బండి నడపకుండా అట్లనే పక్కకు పెడితే దుమ్ము దుమ్ము అవుతుంది, జంగు పట్టిపోతుంది. ఏహే గిది మాకు తెలియదా అని అంటున్నారు కదా. మీకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు పోతాన ఏం చేసిర్రు చూడురి. ఆటోలు అక్కడ రాకుంటాయినాయి, ట్రాక్టర్లు సిలుం పట్టినాయి, కార్లు బొలెరోలు ఖరాబ్ అవుతున్నాయి, డీసీఎంలు లారీలు పాదింప సామాన్లు అయినాయి, మెకానిక్ షెడ్ గాజుల్లో ఫారెస్ట్ వాళ్ళు పట్టుకున్న బండ్లు. ములుగు జిల్లా ఏటూర్ నగరం చుట్టుముట్టు అడవులు నరికేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్లి టేకు, జిట్రేగి, పెద్దేగి చెట్లను ఈ బండ్ల సాటుగా మోసుకొస్తుంటే దొరికించుకుంటారు అన్నట్టు. కొన్ని బైకులు, కార్లు నల్లబెల్లం గుడుంబదందల పట్టేసిండ్రు. దొరికినాయి దొరికినట్టు తీసుకొచ్చి ఫారెస్ట్ ఆఫీస్ ముంగడ పెడితే ఎండకు ఎండుతున్నాయి, అనుకున్నాయి. ఇడ మట్టి కుప్పలకు దిగిపోయింది కారు. లారీ పయ్యాలు ఎవలెత్తకపోయినరో, ఉత్త బాడీ మాత్రం మిలిగింది. ఒక్క బండికి కూడా టైర్లు అయితే అక్కర్ రావు. 10 కాదు, 50 కాదు, 100 బండ్లు. లెక్కకైతే ఇసొంటి బండ్లను అర్రాసి పెట్టాలి, మరెందుకో లాపర్వా చేస్తుండ్రు. అవకాశం అత్తే చిన్నోడు పేదోడు ఎవడో ఒకడు కొనుక్కుంటు ఎవరో ఒకరు కొనుక్కుంటారు కాబట్టి వాటిని ఏల పాట పెట్టినా కూడా ప్రభుత్వానికి ఐటీడీఏ కొంత ఆదాయం వస్తుంది. వాజీవే అర్రాసు పెడితే పేదోళ్లకు బండ్లు వచ్చు, ఫారెస్ట్ వాళ్ళకు ఆమదాని వచ్చు. ఇప్పుడు ఇంట్లో ఒక్కటన్నీ అక్కడికి వస్తాయా? తుక్కు తుక్కు చేసి పాతినప సమానుకు పల్లి బఠానీలకు అమ్ముకోవాల్సిందే పో.